ఆయనని స్తుతించేటప్పుడు హోసన్నా జయమే అని ఆరాధించారు రక్షకుడైన ఆయనని కొనియాడారు అవును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జగద్రక్షకుడిగా ఈ లోకంలో జన్మించినారు మానవులందర్నీ ఈ రోజు పీడిస్తున్నటువంటి స్వభావమైనటువంటి పాప స్వభావం నుండి రక్షించగలిగినటువంటి ఒకే ఒక నామము యేసు నామము యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనకు విడుదల కలగజేయును అటువంటి యేసుక్రీస్తు వారు ఆనాడు యెరూషలేము పట్టణానికి వస్తూ ఉంటే ప్రజలందరి నోట స్తుతి ఉండి ఆయనను ఆరాధించారు ఈ రోజు మౌబాద్ పట్టణమంతా కూడా ఆయనని స్తుతించడానికి ఈ యొక్క మేడగది సహవాసం ద్వారా ప్రభువుని స్తుతిస్తా ఉన్నాం ఈ సమయంలో మనందరికీ తెలియజేయబడుతున్న సువార్త ఏంటంటే ఆనాడు యెరూషలేము పట్టణానికి యేసు ప్రభు వస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ చూడగలిగారు ప్రతి ఒక్కరూ స్తుతించగలిగారు అదే రీతిగా మనందరి కొరకు ప్రాణం పెట్టి తన సిలువ రక్తం చేత మనకు పాపం నుండి విమోచన ఇచ్చినటువంటి యేసయ్య పునరుత్థానుడైనటువంటి యేసయ్య రెండవ రాకడలో ఈ భూమి మీదకి రానే ఉన్నాడు అప్పుడు ప్రతి ఒక్క నేత్రం ఆయనను చూస్తుంది ప్రతి ఒక్కరి కన్నులు ఆయనని చూసి ఆయనని మనసారా ఆరాధిస్తారు ఆయనని స్తుతిస్తారు ఎవరైతే ఈ భూమి మీద ఆయన ఎందు రక్షణ పొందని వారు ఉంటారో ఆ క్షణమున వారందరూ విడిచిపెట్టబడతారు ఆయన ఎందు విశ్వాసం వచ్చిన వారందరూ కూడా రెప్పపాటున మార్పు నుంది రెప్పపాటున అందరూ కూడా పరలోకమునకు ఎత్తబడతారు ఆ గొప్ప సువార్తను మీ అందరి వద్దకు తీసుకొని వస్తూ మన మౌబాల్ పట్టణంలో ఎవరు కూడా విడిచిపెట్టబడకూడదని ఈ సమయమందు ఈ సువార్త మీకు వెదజల్లబడుతుండగా ఎవరైతే యేసే నామందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే యేసు క్రీస్తు నా ప్రభు అని తమ నోటితో ఒప్పుకుంటారో ఆ క్షణమే వారు రక్షణ పొందుతారు అట్టి రక్షణ మన మౌబాల్ పట్టణ ప్రజలందరికీ ప్రభు అనుగ్రహించునుగాక